మన దేశంలో తరచూ వరదలు సంభవించడానికి కారణాలేంటి వరదల వెనుక మానవ తప్పిదం కూడా ఉందా ముంచుకొస్తున్న వరదలను ఎదుర్కోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వరదల్ని ఎలా కట్టడి చేయాలి పాటు ఏపీని కూడా మిచాంగ్ తుఫాను సృష్టించిన భీభత్సంతో తమిళనాడు ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది వర్షాలు వరదల తాకిడికి తమిళనాడులో పదిహేడు మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు చెన్నైతో పాటు పలు జిల్లాలు వరద నీటిలో తేలియాడుతున్నాయి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది నదుల్లా ప్రవహిస్తున్న కాలువలు చెరువుల్లా మారిన వీధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తుఫాను భీభత్సంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న సీఎం స్టాలిన్ పునరావాస శిబిరాలను పరిశీలించారు బాధితులను పరామర్శించి వారి అవసరాలు తీర్చాలని అధికారులను ఆదేశించారు తీవ్రంగా నష్టపోయిన తమిళనాడును ఆదుకోవాలని సీఎం స్టాలిన్ కేంద్రాన్ని కోరారు రిలీఫ్ ఫండ్ కింద తక్షణమే ఐదు వేల కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు సైక్లోన్ వల్ల అతి భారీ నష్టం జరిగిందని ఆ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కోరారు కాగా తమిళనాడును జలవిలయంలో ముంచేసిన మిచాంగ్ తుఫాన్ ఇటు ఏపీలోనూ బీభత్సం సృష్టించింది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ రాజమహేంద్రవరం భీమవరం ఏలూరు విజయవాడ మచిలీపట్నం గుంటూరు ఒంగోలు నెల్లూరు తిరుపతి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో పంట పొలాల్లోకి వరద నీరు చేరింది దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి తుఫాన్ ప్రభావంతో తమిళనాడు ఏపీతో పాటు దక్షిణ ఛత్తీస్గఢ్ ఒడిశా తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది ఈ మధ్య దేశంలో తరచూ వరదలు సంభవిస్తున్నాయి మరి వరదలు సంభవించడానికి గల కారణాలేంటి సాధారణంగా నదీ పరివాహక ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైనప్పుడు వరదలు సంభవిస్తాయి దీనివల్ల నీరు ఉప్పొంగిపోతుంది జూన్ నుండి సెప్టెంబర్ వరకు స్వల్పకాలంలో అత్యంత చురుకైన ఋతుపవనాల వ్యవస్థ ఉత్తర లోతట్టు ప్రాంతాలతో పాటు ఈశాన్య ప్రాంతాలలో గణనీయమైన వరదలకు కారణమవుతుంది ఇక వేసవిలో మంచు కరగడం వల్ల గంగా వంటి హిమాలయ నదులు వరదలను సృష్టిస్తున్నాయి కొండ ప్రాంతాలలో అధిక వర్షపాతం కారణంగా చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలలో వరదలు వస్తున్నాయి రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్ లో సంభవించిన మెరుపు వరదలకు మేఘాలు కొండ చర్యలు విరిగిపడడమే ప్రధాన కారణాలు మన దేశంలో వరదలకు మనుషులు కూడా కారణమే వృక్ష సంపద ద్వారా నీటి ప్రవాహం నెమ్మదిస్తుంది కానీ చెట్టను నరికివేయడం వల్ల భూమికి ఏవైనా అడ్డంకులు తొలిగిపోతాయి అదనంగా అటవీ నిర్మూలన వల్ల నేల కోతకు గురై నదీ తీరాల పూడిక ప్రక్రియను వేగవంతం చేస్తుంది ఈ రెండు నది యొక్క రవాణా సామర్థ్యం తగ్గే రేటును వేగవంతం చేస్తాయి ఇక రైళ్లు రోడ్లు వంతెనలు కాలువల అస్తవ్యస్త నిర్మాణం వల్ల వరదలు సంభవిస్తాయి జనాభా బరువు ముఖ్యంగా మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో భూ వినియోగం ఉపరితల సీలింగ్ యొక్క అసమర్థ నమూనాలకు దారితీస్తుంది ఈ రెండు వరద ప్రవాహ పెరుగుదలకు దోహదం చేస్తాయి దేశంలో వరదల వల్ల తీవ్ర నష్టం సంభవిస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో కేరళలో సంభవించిన వరదలు నాలుగు మందిని బలి తీసుకున్నాయి రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్ వరదల్లో ఐదు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ ఏడాది సిక్కింను కూడా వరదలు అతలాకుతలం చేశాయి ఏడాది భారీ వర్షపాతం కారణంగా ఉత్తర భారతంలోని హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ చండీగఢ్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ హర్యానా రాజస్థాన్ ఢిల్లీ ప్రాంతాల్లో వరదలు సంభవించాయి జూలైలో వచ్చిన వరదల్లో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ రాష్ట్రాల్లో వందకు పైగా మరణించారు వేలాది మంది సహాయక శిబిరాల్లో ఇబ్బందులు పడ్డారు ఆగస్టులో కూడా భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో వంద మంది వరకు మృతి చెందారు అలా పదే పదే వరదలు రావడం వల్ల వ్యవసాయ పొలాలు నీట మునిగి తీవ్ర పంట నష్టం కలుగుతోంది రోడ్లు వంతెనలు రైళ్లతో సహా మౌలిక సదుపాయాలకు వరదలు విస్తృతమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి విద్యుత్ ఉత్పత్తి పంపిణీకి అవసరమైన మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి పారిశుధ్య లోపం పశువులు చనిపోవడం మురికి నీరు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి వరదల ఫలితంగా మలేరియా డయేరియా ఇతర వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం వాటి పునర్నిర్మాణ వ్యయం రెండు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి